2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు పరిపాల గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు చూస్తే 16.7% పెరిగింది రెవెన్యూ రాబడి. తప్ప మాట్లాడడానికి అవుతుందండి, మన ఎంత వచ్చింది మనకు రాబడి, మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చడానికి అవుతుంది ఫిగర్స్ బుక్స్లో, అన్ని బుక్స్లో నీకు ఎంత పన్ను వసూలు అయింది అనేది, ఇది నీకు ఎంత పన్ను వసూలు అయినది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు. ఇంకా ఇక్కడ 16% మన పెరుగుదల ఎక్కడ కోవిడ్తో కూడుకొని, 6% ఆయన పెరుగుదల ఎక్కడ పోనీ. అంతకుముందు చాలా అప్పుడన్నా పాపం యవ్వనంలో బాగా చేసినాడు ఏమంటే అప్పుడు 12, యవ్వనంలో 12, మన వృద్ధాప్యంలో 6, అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు. అసలు ఎక్కడే కానండి, ఇప్పుడు చూడండి మల్లపైగా ఆళ్ళగడ్డలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పేరు పెడతాడు, నాకేదో పేరు పెడతాడు. మీ వయసుకు తగునా అండి, మీ వయసుకు మీ కొడుకు అంటే ఊరు ఊరికి పోయి అందరు పేర్లు పెట్టేది ఒక ఫ్యాషన్ అనుకున్నాడు. మీకు మీ వయసుకు ఏంది ఊరూరికి పోయి ఎమ్మెల్యేలకు పేర్లు పెట్టేది? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేకవీరుని కథలో మీ కొడుకు రేలింగి వేషం అనలేరా? అనొచ్చు కదా, మీ కొడుకును కూడా రేలింగి అనొచ్చు. అనడం లేదా ఎవరు? సంస్కారం ఉంది కాబట్టి ఎవరు అనడంలే. మీ వయసుకు మీకు ఎందుకండి? ఒకరేమో బిజినెస్ మ్యాన్ అంట, ఓరు నాగభూషణం అంట, ఓరు ఇంగోరు అంట, ఏంటివన్నీ పిచ్చి మాటలన్నీ మీ వయసుకు తగినట్లు. యాక్చువల్ నిజం చెప్పాలంటే దీనికంతా కారణం ఎవరు? ఈయన ఫ్లిప్ ఫ్లాప్ చూడండి ఒక్కసారి, అంటే ఈయన రాజకీయ సిస్టమ్ చూడండి. అసలు ప్రజలు నిజంగా ఏ విధంగా నమ్ముతుండ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి చూడండి, 1991 కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఎట్లొచ్చినాడు, రామారావు గారికి ఏమైంది అనేది మనందరికీ తెలుసు, ఇంకా మళ్ళీ రిపిటేషన్ అవసరం లే. ఏ విధంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, ఏ విధంగా రామారావు గారికి ఏం చేసి వచ్చినారనేది కూడా మనందరికీ తెలుసు. వచ్చినాడు కదా, వచ్చిన తర్వాత ఊరుకుంటాడా ఆయన రాజకీయ జీవితం చూద్దాం. 1996 నుంచి 98 యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాడా? 13 పార్టీలు అప్పుడు, 13 పార్టీలు ఎవరెవరు? అస్సాం గణపరిషత్, సిపిఐ, సిపిఎం, డిఎంకే, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, దానికి మళ్ళీ కన్వీనర్ ఉంటూ, ఆ తర్వాత మళ్ళీ 1998 బీజేపీ కొద్దిగా పికప్ స్టార్ట్ అయితేనే వెంటనే ఏమన్నాడు ఆయన, పికప్ స్టార్ట్ అయితేనే ఈ పక్క వచ్చినాడు. పోనీ పాత నేస్తం కదా వీళ్ళకు కమ్యూనిస్టులతో, వాళ్ళ గురించి ఏమన్నా అంటే ఈ దేశంలో కమ్యూనిజం లేదు టూరిజం ఉంది అన్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ఇంకా నమ్ముతూనే ఉన్నారు, కమ్యూనిజమే లేదు టూరిజం ఉంది అన్నాడు. అన్నాడా లేదా? 1999 బాగా అనుకూలంగా బీజేపీతో పాటు కలిసినాడా? కలిసి వాజ్పేయి గారు కార్గిల్ వేవ్ మీద గెలిచినాడా? గెలిచిన తర్వాత 2001 ఏమన్నాడు? మోడీ గారిని దింపేయాలన్నాడు. అసలు మోడీ గారిని ఏ విధంగా దింపాలి? దింపకుండా నేను దిగిపోతా అన్నాడు. అన్నాడా లేదా? 2004 వచ్చేటప్పటికి బీజేపీతో పాటు కలిసినాడు. మోడీ గారిని దింపకుంటే నేను అసలు దిగిపోతాన్నాడు, అట్లే ఉన్నాడు. ఎందుకు? ఆడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. 2004 కలిసినాడు. కలిసి ఓడిపోయిన తర్వాత హిస్టారికల్ బ్లండర్ అన్నాడు, చారిత్రక తప్పిదం ఇది అన్నాడు. అన్నాడా లేదా? 2004 2009 వచ్చేటప్పటికి మరొకసారి మళ్ళా యూటర్న్, ఎట్లా? మళ్ళా టీఆర్ఎస్తో, మళ్ళా సిపిఐతో, మళ్ళా సిపిఎంతో మహాకూటమి అన్నాడు. దానికి అన్నాడా? అన్న తర్వాత ఏమన్నాడు? చిరంజీవి గారిని ఏమన్నాడు? చిరంజీవి గారిని ఈ ఆర్టిస్టులు, ఈ ఫిలిం యాక్టర్లు వీళ్ళకి ఎవరు ఓట్లేస్తారు అని అన్నారు. యాక్చువల్గా ఆయన చెప్పడం కూడా ఏదో డ్రెస్ వేసుకునే వాళ్ళకి ఏదో అన్నాడు. అన్న తర్వాత దానికి పాపం చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్రేకంతో బాధపడి, అసలు బాధపడిన తర్వాత అసలు ఈయన అవసరమైతే ఎక్కించుకుంటాడు సైకిల్, లేకుంటే దింపేస్తాడు సైకిల్ అని అన్నాడా లేదా? 9 సంవత్సరాలు కరప్షన్కు డాన్ ఈయన అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళ అన్న మాటకు బాధపడి అన్నాడా లేదా? 2014 వచ్చేటప్పటికి మళ్ళా బ్యాక్ బీజేపీ జనసేన, మళ్ళా బ్యాక్ టు, మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ని ఏమన్నాడు? మన్మోహన్ సింగ్ గారిని పెద్ద మనిషి పాప మన్మోహన్ సింగ్, ఆయన అనొచ్చిన మాటలు. సోనియా గాంధీ గారికి పెంపుడు కుక్క అన్నాడు. అన్నాడా లేదా? అన్న తర్వాత 2016 వచ్చేటప్పటికీ మళ్ళా డిమానిటైజేషన్ బ్రహ్మాండమైన ఆలోచన మోడీ గారికి నేనే ఇచ్చిన ఆలోచన అన్నాడు. అది దేశవ్యాప్తంగా అల్లకల్లోలమైతేనే చారిత్రక తప్పిదం ఇది అన్నాడు. అన్నాడా లేదా? 2018 వచ్చేటప్పటికి మళ్ళా తెలంగాణకు మళ్ళా దాని తర్వాత ఎవరితో కలిసినాడు? మళ్ళీ కాంగ్రెస్తో కలిసినాడు. 2019 వచ్చేటప్పటికి ఏం చేసినాడు? మళ్ళా మోడీ హటావు, దేశ్కు బచావు అన్నాడు. అన్నాడా లేదా? 2019 తర్వాత మళ్ళా ఓడిపోయిన తర్వాత మొన్న మోడీ అటువంటి లీడర్ అవసరం ఈ దేశానికి అని అన్నాడు. 2014 వచ్చేటప్పటికి లేటెస్ట్గా ఏం చేస్తున్నాయంటే ఆయన అసలు సిపిఐతో మాట్లాడుతున్నాడు, సిపిఎంతో మాట్లాడుతున్నాడు, బీజేపీతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్తో మాట్లాడుతున్నాడు,
ఇంకా లాస్ట్ జనసేనతో పొత్తు అని అంటున్నాడు. ఒక్క వైఎస్ఆర్సీపీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో, ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడతారు. అందుకనే ఒక పాట వినిపిస్తాం మీకు. ఆ పాట ఒక్కసారి చాలా యాప్ట్గా ఎవరు చేసినారు కానీ భలే చేసినారు సాంజీవ. ఇది యాప్ట్. చక్కగా తీసినారు చూడండి. ఇది ఈరోజు ఎందుకు ఈ పరిస్థితికి ఉందంటే, ఈరోజు రాష్ట్రము ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అప్పులు అంటే ఇది మెయిన్. ఇప్పుడు చూడండి, ఇది కాక ఆయన ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎట్లుందనేది ఒక్కసారి చూద్దాం. ఈయన మనసులో మాట అని ఒక బుక్ రాసినాడు, అందరికి తెలుసు కదా. మంచి ప్రాయంలో ఉన్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద మేధావులతో అంతా కలిసి దాంట్లో ఏమేమి ఆయన మనసులో ఏముంది మాట, ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, నిరుద్యోగస్తులు ఆయన చెప్పేది వింటున్నారు, అడపా తడపా రైతులను టెంప్ట్ చేస్తున్నాడు. కానీ ఆయన మనసులో ఏముంది మాట అనేది ఒకసారి చూద్దాం. ఏమన్నాడు ఆయన, పేజ్ నంబర్ 117, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. ఇది బాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగా వినాలి. ఇది చాలామంది అసలు మర్చిపోయేదానికి ఉంది. దాని తర్వాత 119 పేజు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్ళీ 2 రూపాయలు చేశారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్ళీ 3.5 రూపాయలుగా ధరను పెంచాను. సబ్సిడీ ఇవ్వడము పులి మీద సవారీ లాంటిది. వాస్తవం ఏమంటే సబ్సిడీ వల్ల రాజకీయ ప్రయోజనాలు నష్టపోతాయి. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి కూడా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కొంత ధర పెంచినప్పటికీ సబ్సిడీని కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం 1994 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. నెక్స్ట్ రైతులు వినాలి. ఇది రైతులకు విద్యుత్తు, సాగునీరు, ఎరువులతో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్తునిస్తున్న రాష్ట్రాలు కొన్ని దేశంలో ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసిన అకాలీదళ్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి మీద భారం మోపే మరో కారణము విపరీతమైన సంఖ్యలో ఉద్యోగుల నిర్వహణ వ్యయం. ఉద్యోగస్తులందరూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల యొక్క ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం నడిచే ప్రభుత్వాలు అయ్యాయి. అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆ టైప్లో ఉద్యోగుల యొక్క ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం. ఇది మనసులో మాట, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట. నేను ముఖ్యమంత్రిని కాకముందు 10 నెలలు ఆర్థిక మంత్రిగా ఉన్నానంటే తెలియక కాదు, బాగా తెలిసే మాట్లాడుతున్నాడు అన్నమాట. అందరూ వినాలి, మర్చిపోయినట్టున్నారు ఇవన్నీ. 124, విద్యుత్తే కాక ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలోకి ప్రధాన భాగాన్ని తినేస్తున్నాయి. వెనుకబడిన వర్గాల వారికి ఇళ్ల పథకం మరో ఖరీదైన సబ్సిడీ పథకం. ఇళ్ళు అంటే వద్దని. కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు, ఇప్పుడేమో బస్సు అంటున్నాడు లేడీస్కు. ఒక్కొక్కటి చూడండి, ఫ్లిప్ ఫ్లాప్. అసలు ఇప్పుడు ఏమంటున్నాడు, కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు విద్యార్థులకు, వికలాంగులకు, స్వాతంత్ర సమయోధులకు కూడా వద్దంట. ఈవెన్ వాళ్ళకు కూడా, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు మీకు కూడా అందిస్తుంది. వీటి ఖర్చు ప్రభుత్వానికి 4-5 కోట్ల రూపాయలుగా, ఏపీఎస్ఆర్టీసీకి 74 కోట్ల రూపాయలుగా. ఇది ఆర్టీసీ లెక్కలు తారుమారు చేస్తుంది.
ఇక పరోక్షంగా ఇచ్చే సబ్సిడీలు కూడా ఏడాదికి ఖరీదు పెరిగిపోయి కొనసాగించడం కష్టమవుతుంది. వీటిలో అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన కాలువల సాగునీటి విషయంలో వినియోగదారుల ఛార్జీల వసూల్లో లోపం. ఎకరానికి 60 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ఛార్జీ నిర్వహణ ఖర్చులు కూడా సరిపోనప్పుడు పెట్టిన పెద్ద పెట్టుబడుల లాభం వస్తాయి. అసలు ఎందుకు? చూడండి రైతుల పరిస్థితి. వెనుకబడిన తరగతుల గృహ నిర్మాణ పథకంలో వసూళ్లు అతి తక్కువ. అంటే గృహ నిర్మాణ పథకం వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఇస్తున్నారో అది అతి తక్కువ. అసలు పెంచాలా, అసలు ఎందుకు అని ఆయన అభిప్రాయం. మళ్ళీ అదేవిధంగా 62 ఇంక ఇదైతే ఇంకా ఉద్యోగస్తులు అంటే వింటే ఏమంటారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% మంది, పౌర సరఫరాల శాఖల్లో 65% మంది, రెవెన్యూ అధికారుల్లో 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులని తేలింది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల గురించి తన మనసులో మాట పేజీ నంబర్ 61. బాగా ఉద్యోగస్తులందరూ బాగా చక్కగా వినాలేదు. 62 ఎందుకంటే ఆయన మంచి ప్రాయంలో అప్పటికే ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా రాసినది. 62 రీఇన్వెంటింగ్ గవర్నమెంట్ అన్న పుస్తకంలో రచయితలు డేవిడ్ ఆస్బోర్న్ అండ్ టెడ్ గాబ్లర్, అంటే ఈయన ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా తను చదివి అధ్యయనం చేసుకొని ఈ అభిప్రాయానికి వచ్చినట్లు పెద్ద పెద్ద డేవిడ్ ఆస్బోర్న్, టెడ్ గాబ్లర్ లాంటి పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదివిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినాయంట. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు పెరుగుదల ప్రభుత్వం అప్పుల వల్ల చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరుగుదల, రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు. ఈ అప్పులు వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి. ఇదొక విషఫలం. కోశాగార సమతుల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులను తగ్గించాలని అవసరం ఎంతో ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీరేమో అప్పులు చేస్తారు ఏ కారణం వల్లని అంటున్నారు, ఇప్పుడు మనం చేసిండేది అప్పు కాక ఇదేమంటారు? సేమ్ కదా. అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఆయన ఆలోచన విధానం చూడండి. జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదలలోకి ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్య కారణం. ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం, అంటే ఉద్యోగస్తులు పెరుగుతున్నారంట, వాళ్ళలో సామర్థ్యం అయితే పెరగడం లేదంట. ప్రభుత్వంలో అదనపు ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతుంది? విభిన్న పద్ధతులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పథకాలు పూర్తవుతాయి, ఉద్యోగాలు అసలు ఉద్యోగాలు రద్దు చేయాలి. ఎందుకు రద్దు? కంటిన్యూషన్ అనేది ఆయన ఆలోచన అని మనసులో మాట మంచి ప్రాయంలో రాసిండేది. ఏది టెడ్ గాబ్లరు, డేవిడ్ ఆస్బోర్న్ అటువంటి గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివిన తర్వాత, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రాయములో రాసిండేది అనమాట ఇది. మళ్ళీ ఎందుకంటే 73 ఏళ్ళ కంటే ఒకసారి ఏదైనా కొద్దిగా లైట్గా ఆలోచన మారిండొచ్చు కదా. ఇది మా 40s. 40 ఏళ్ళలో ఇంకెవరికి పొరపాటు జరగదు. ఆ అభిప్రాయం జీవితకాలం మంది ఉంటుంది లోపల. జీబ్రాకు సారలు అప్పుడప్పుడు మనం పెయింట్ వేస్తే పోతుంది, కానీ వర్షం పడినప్పుడు మళ్ళీ సారలు వచ్చేస్తాయి. ఎక్కడికి పోవాలి? కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సిబ్బంది సంఖ్యను తగ్గించడంతో ఉత్తమమైన మార్గం అన్న ఉద్యోగుల స్తంభింపజేయడం, అంటే రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేయకూడదు, చేయకుండా ఉండడం. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు బాగా చక్కగా వినాలేదు. తాము అవసరం అనుకున్న పనుల నిర్వహణ ప్రైవేట్ సంస్థలతో నియమించే ఆర్థికాధికారులను కలెక్టర్లకు అప్పగించి జరిగింది. అంటే ప్రైవేట్ మన అవుట్సోర్సింగ్. నీటిపారుదల శాఖలు కూడా ఆర్థిక అధికారాలను గణనీయ స్థాయిలో దత్తం చేయడం జరిగింది. గతంలో కంటే ఇప్పుడు ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు పెద్ద మొత్తంలో వ్యయమయ్యే పనులను మంజూరు చేయవచ్చు. ఇట్లాంటివి ఇంకా చూసుకుంటూ పోతే ఎన్ని వస్తాయి? ఇది ఆయన ఆలోచన పరం. లేట్ అవుతుంది కదా, అయిపోయినాక అన్ని ఆన్సర్ చేస్తాను. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పొలిటికల్ అఫిలియేషన్ చూసిన తర్వాత ఇంతకుముందు ఒకసారి చెప్పిన ఇప్పుడు మళ్ళీ నాకు అనిపిస్తుంది, అంటే బీజేపీ మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్, మళ్ళీ కమ్యూనిస్ట్ బ్యాక్, మళ్ళీ జనసేన బ్యాక్ చూసిన తర్వాత ఇంతకుముందు ఒకసారి చెప్పి మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. ఒక గొప్ప ఉదాహరణ ఎలిజబెత్ టైలర్ అని ఒక యాక్ట్రెస్ ఉండింది. క్లియోపాట్రా అని చాలా గొప్ప ఫిలింలో యాక్ట్ చేసిందనమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్ట్రెసెస్. ఆమె జీవితకాలంలో 7 సార్లు పెళ్లి చేసుకుందనమాట. అంటే విడాకులు, పెళ్ళి, విడాకులు, పెళ్ళి, విడాకులు, పెళ్ళి. అయితే ఈ 7 సార్లలో ఒకే మనిషిని 2 సార్లు చేసుకుందనమాట, రిచర్డ్ బట్టన్ అనే మనిషిని. ఇది అట్లే లేదు, అదే టైప్. ఎన్నిసార్లు అయినా కూడా ఆ పార్టీలు అట్లే ఉన్నాయి, వాళ్ళు అట్లే కలుస్తున్నారు. అసలు ఆ పార్టీలు కూడా చూస్తే ఒక పార్టీ సిద్ధాంతానికి, ఒక పార్టీ సిద్ధాంతానికి కంప్లీట్గా ఆపోజిట్. ఈయన మాత్రం అందరితో కలుస్తుంటాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి
బీజేపీ సిద్ధాంతానికి కంప్లీట్గా డిఫరెంట్, బీజేపీ సిద్ధాంతానికి ఇంకో సిద్ధాంతానికి కంప్లీట్గా డిఫరెంట్, కాంగ్రెస్కు బీజేపీకి కంప్లీట్గా డిఫరెంట్. ఈయన మాత్రం అందరితో అట్ ఎ టైం మాట్లాడుతున్నాం. ఈ ఇది ఏమి, అసలు ఈ ఆర్ట్ ఏమి, ఈ స్కిల్ ఏమి, నాకైతే అర్థం కాలేదు. ఇది కాక ఇంకోటి ఈయన చేసినది ఏమంటే, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఈయన కాదండి ముఖ్యమైన కారకుడు, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్. ఏం చేసినాడు, 2008 లెటర్ రాసినాడు. ఏమని రాసినాడు, పోలిట్ బ్యూరో ఆఫ్ తెలుగుదేశం పార్టీ హ్యాస్ డిస్కస్ థరోలీ ఆన్ ద కంక్లూజన్ అరైవ్డ్ బై ద కోర్ కమిటీ అండ్ అగ్రీడ్ విత్ రికమెండేషన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ చేయండి అని చెప్పి 2008 లక్షణంగా ఈయన రాసినాడు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం, అప్పటికే ఎన్నో సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరున్నారు. ఆ తర్వాత 2011 మళ్ళా చాలా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరెందుకు ఇంకా ఆ రిపోర్ట్ని ప్రకారం మీరు చేయొచ్చు కదా అని చెప్పి సలహా, ఉచిత సలహా. అంటే ఉచిత సలహా అంటే ఎట్లా అంటే, అది పెట్టుబడి లేదన్నమాట. అంటే పెట్టుబడి ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, రాయల్టీ ఉండదు, ఉచితం ఉంటుంది అన్నమాట సలహా, మీరు చేయొచ్చు కదా అనేది. అరే మీ స్టాండ్ చెప్పండి, చెప్పినారు, మళ్ళీ ఏం చేస్తారు 2012 ఏం చేస్తాడు, కరీంనగర్లో యాత్ర చేస్తూ చేస్తూ మళ్ళీ ఏమంటారంటే, నేను ఆల్రెడీ 2008 లెటర్ ఇచ్చినాను, తెలంగాణ ఫార్మేషన్కు మేము అనుకూలం, తెలంగాణ ఇవ్వండి, మళ్ళీ రాస్తాడు. ఆ తర్వాత మేనిఫెస్టోలో ఏం రాస్తాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మళ్ళా ఆ తర్వాత 2008 విభజన తీర్మానం వల్ల తెలంగాణకు టీడీపీ 1000 బలం వచ్చిందని చంద్రబాబు అన్నారు. 1000 బలం వచ్చిందంట ఆ తీర్మానం చేసినందుకు, తెలంగాణ ఇవ్వమని చెప్పి తీర్మానం చేసినందుకు. తెలంగాణ సీమాంధ్ర తనకు రెండు కళ్ళ సిద్ధాంతం. ఆ తర్వాత 2 కళ్ళు ఉంటే 2 రాష్ట్రాలని చంద్రబాబు చెప్పాడు. రాష్ట్రం విడిపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అవుతుంది, అంటే రాష్ట్రం విడిపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయితే అది, ఇది 2 కళ్ళ సిద్ధాంతం. అందుకని అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే, అసలు నాకు అర్థమే కావడం లేదు ప్రజలు ఇంత అమాయకులా అన్నాడు కేసీఆర్. ఎందుకంటే అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బంజారాహిల్స్లో అదే శామ్యానాలు, అదే సర్వలు, అదే అండాలు సమైక్యాంధ్ర మూమెంట్కి వస్తాయి. అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అదే శామ్యానాలు, అదే అండాలు, అదే సర్వలు, అదే ప్లేట్లు తెలంగాణ మూమెంట్కి వస్తాయి. ఏంది ఇది, అసలు ఏ విధంగా ఈయన అసలు ఇది చేయగలుగుతున్నాడు? ప్రెస్ కూడా ఇంత మోస్తుంది అసలు, ఇంత బ్యూటిఫుల్గా, నాకైతే ఆశ్చర్యంగా. నాకు ఇది చూస్తే ఏమైపోతుందంటే, ఒకసారి ఇండియా పాకిస్తాను క్రికెట్ మ్యాచ్ జరుగుతుండే, అప్పట్లో బాగా మొదటి నుంచి మనకు ఎక్కువ ఇది కదా జరిగేటప్పుడు, అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ ఉండి నాకు ఒక్క కపిల్ దేవ్ ఒక గవాస్కర్ ఉంటే నేను ప్రపంచంలో ఏ టీంనైనా జయించగలుగుతానన్నాడనమాట. అంటే దాని గురించి కామెంట్స్ గవాస్కర్ని అడిగినారు, మీ కామెంట్స్ ఏమంటే, నాకు ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే ఏ టీంనైనా జయించగలుగుతాను. అట్లా ఈ అదృష్టంతో ఈ ప్రసంగి ఉండటే కదా, ఇంకా ఎంతో జయించుండొచ్చు, ఎంత అదృష్టవంతుడని. ఆ తర్వాత ఆయన చేసినది ఇంకా నెక్స్ట్ ఇంకోసారి పెట్టుకుందామా, ఇంకా చాలా ఉందండి సబ్జెక్ట్.